విశాఖ జిల్లా వడ్డాది మాడుకుల మండలం ఆవురవాడ పంచాయతీ పసువులబంద గ్రామంలో గల గిరిజనులు విశ్వజ్వరాలకు గురై సరైన వైద్యం అందక చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. పసువులబంద గ్రామానికి ఆనుకుని మరో గ్రామం ఉంది. ఈ రెండు గ్రామాల్లో 13 కుటుంబాల గిరిజనులు జీవిస్తున్నారు. ఈ గ్రామాలు మండలానికి దూరంగా కొండల మధ్యలో ఉంది. ఈ గ్రామాలకు చేరుకునేందుకు రహదారి లేదు. నేటికి కాలినడకనే ప్రయాణం చేయాలి. అలాగే విద్యుత్ సౌకర్యం కూడా లేదు. వీళ్ళు ఆసుపత్రికి పోవాలంటే సుమారు 5 కిలోమీటర్లు డోలి మోతనే రావాలి తప్ప వేరొక ఆస్కారం లేదు. ఈ గ్రామానికి చెందినటువంటి సీదరి నందిని 6 సంవత్సరాలు, సీదరి అశోక్ 6 సంవత్సరాలు, సంధ్య 2 సంవత్సరాలు, సీదరి కార్తిక్ 4 సంవత్సరాలు, కొర్ర బుజ్జమ్మ 5 సంవత్సరాలు, కొర్ర బాలరాజు 28 సంవత్సరాలు, సీదరి అప్పారావు 60 సంవత్సరాలు మరియు త్రివేణి శ్రీధర్ గత కొన్ని రోజులుగా జ్వరాలు బారిన పడి సరైన వైద్యం అందక ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించిపోతుంది. గ్రామంలో ఒకరు అనారోగ్యంతో ఇబ్బంది పడితే డోలి మూత ద్వారా తీసుకెళ్లగలరు. ఒకేసారి ఇంతమంది జ్వరాలు బారిన పడటంతో అంతమందిని ఆసుపత్రికి తీసుకుపోవాలంటే ఎలా అని గిరిజనులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు వారికి తెలిసిన నాటు వైద్యం ఆరోగ్యం బాగు చేసుకునేందుకు వాడుతున్నారు. పూర్వం గర్భిణీలకు ప్రసవం చేసేందుకు మంత్రసాని ఉండేదని మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. కానీ ఈ గ్రామంలో నేటికి చూస్తుంటాం ఆనవాయితీగా వచ్చింది కాదు, గర్భిణీలను ఆసుపత్రికి తీసుకెళ్లలేక గ్రామస్తులే కాన్పులు గ్రామంలో చేపడతారు. ఈ సమస్యలపై పీటీసీ సంఘం నాయకులు కామేశ్వరరావు, సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కె గోవిందరావు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో నివసించే గిరిజనుల బ్రతుకులు, వారు పడుతున్న బాధలు, ఎదుర్కొంటున్న ఇబ్బందులను వర్ణించలేమని, ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ వీరి తలరాత్రులు మాత్రం మారడం లేదని భావోద్వేగంతో విచారణ వ్యక్తం చేశారు. అధికారులు నాయకులు పూర్తి స్థాయిలో ఏ సౌకర్యం లేకుండా జీవనం సాగిస్తున్న గిరిజనులకు వారి ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు తక్షణమే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని మానవతా దృక్పథంతో అడుగుతూ మేము డిమాండ్ చేస్తున్నామన్నారు.